తెలుగు సినీ ఇండస్ట్రీలోనే చిన్న వయసులోనే గొప్ప నటుడిగా ఎదిగి జాతీయ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయి నటుడు ప్రభాస్ అని చెప్పుకోవడానికి ఏ ప్రభాస్ అభిమాని వెనక్కి తగ్గడు అటువంటి ప్రభాస్ మచ్చలేని వ్యక్తిగా సినిమాని ప్రాణంగా ప్రేమిస్తూ వస్తున్నాడు పాటు అంకిత భావంతో తీసిన బాహుబలి పుణ్యమా ప్రపంచానికి పరిచయం అయ్యారు ప్రభాస్ ఇప్పుడు అంతే క్రేజ్ ని తగ్గకుండా తన తదుపరి చిత్రం సాహు కోసం అహోరాత్రులు కష్టపడుతున్నారు అటువంటి ప్రభాస్ జీవితంతో వైఎస్ జగన్ సోదరి షర్మిలతో లింకు పెట్టి కొందరు రాజకీయ భిక్షగాళ్లు చెలగాటమాడుతూ రాక్షసానందం పొందుతున్నారు ఇటీవల షర్మిల సైతం ఈ విషయాలు తన దృష్టికి రాగా ఈజీగా కొట్టిపారేసింది రాజకీయంగా తమ కుటుంబాన్ని ఎదుర్కోలేక ప్రభాస్ పేరును చెడగొడుతూ ఒక ఆడకూతురు అని చూడకుండా తనపై ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారని ఇంతవరకు తాను ఎప్పుడు ప్రభాస్ను స్వయంగా కలిసింది కూడా లేదని బాధతో చెప్పుకొచ్చింది షర్మిల ఇప్పుడు సాహో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ కు సైతం ఈ విషయం తెలియడంతో కాస్త బాధగా ఉన్నారట ప్రభాస్ జగన్ సోదరి షర్మిల తనకు సోదరితో సమానమని ఇలాంటి రూమర్స్ ని ఎవరు పట్టించుకోవద్దని తన సన్నిహితులతో చెప్పుకొచ్చారట ప్రభాస్ ముఖ్యంగా తన అభిమానులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా సంయమనం పాటించాలని కోరుతున్నారు అయినా ఇలాంటి విషయాలు గొప్పగా ఎదుగుతున్న ప్రభాస్ లాంటి వ్యక్తిపై బురద జల్లడానికి మనకు ఈజీగానే అర్థమవుతుంది మరి ప్రభాస్ ఎలాంటి వ్యక్తం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి